హాయ్ వ్యూయర్స్, కరోనా ఫోర్త్ వేవ్ ఈ పేరు వేరంగానే చిరాకు వచ్చింది కదా. ఖచ్చితంగా వస్తుంది, ఎందుకంటే చేసిన అలకల్లో మామూలుగా ఫస్ట్ వేవ్, సెకండ్ వేవ్, థర్డ్ వేవ్, ఇప్పుడు మళ్ళీ ఫోర్త్ వేవ్. ఏంటి ఫోర్త్ వేవ్ రాకుండానే ఇది ఫోర్త్ వేవ్ అంటున్నాను అనుకోకండి. ఫోర్త్ వేవ్ వచ్చే సూచనలు అయితే అతి త్వరలో కనిపిస్తున్నాయి, ఎందుకంటే ఇంతవరకు ఇన్ఫ్లుయెంజా అని చెప్పి కొత్త వైరస్ వచ్చింది నిన్న మొన్నటి వరకు, అది కొద్దిగా అలా గ్రాడ్యువల్గా అందరిలో పాక్కుంటూ పోతుంది. అది ఇప్పుడు దానికి తోడైంది ఏంటంటే కరోనా ఎక్స్బీబీ 1.16 అని చెప్పి ఒక కొత్త వేరియంట్, 1.16 ను 1.15 అని చెప్పి రెండు వేరియంట్లు ఇప్పుడు జనాల్లోకి బాగా వ్యాపిస్తున్నాయి. దీనివల్ల అంటే కరోనాకి కోవిడ్కి ఎటువంటి సిమ్టమ్స్ అవుతున్నాయో వీటికి కూడా అటువంటి సిమ్టమ్సే ఉన్నాయి. కాకపోతే కోవిడ్ని మన వాళ్ళందరూ తట్టుకోగలిగారు, అందరికీ ఇమ్యూనిటీ వచ్చి ఆ వ్యాక్సిన్స్ అన్ని వేసుకోవడం వల్ల చాలా మందిలో మన ఇండియన్స్లో అది ఎలా అయిపోయిందంటే, ఇప్పుడు ఇండియన్స్ అనే కాదు ప్రపంచం మొత్తంలో కోవిడ్ అనేది వచ్చి నార్మల్ జ్వరం, ఒక దగ్గు రొంప వచ్చినప్పుడు మనం ఎలాగైతే ట్యాబ్లెట్లు తీసుకుని తగ్గించుకుంటామో అలాగే కోవిడ్ కూడా ట్యాబ్లెట్లు తీసుకుని తగ్గించుకునేటట్టు అయిపోయింది ప్రస్తుతానికి అందరిలోనూ. అంటే కొద్ది గొప్ప ఇమ్యూనిటీ, అందరికీ ఆరోగ్యం మీద అవగాహన పెరిగి మంచి మంచి ఫుడ్ తీసుకొని ఎలా ఆరోగ్యం కాపాడుకోవాలని చెప్పి ప్రతి ఒక్కరూ రెమెడీస్ అన్ని సొంత ఇంట్లోనే అందరూ ఒక ప్రతి ఒక్కరు వంట రూము ఒక ఆరోగ్యలయంగా చేసుకుని ఎంతోమంది ఆరోగ్యం తెచ్చుకుంటున్నారు, అంటే ఈ కరోనా వచ్చి వెళ్ళిన తర్వాత. సో ఆ ప్రాసెస్లో చాలా మందికి ఇమ్యూనిటీ పెరిగిపోయింది ఇప్పుడు మనలో. ఇప్పుడు చూస్తే ఈ కరోనా, ఈ ఇన్ఫ్లుయెంజా వైరస్ను కూడా చాలా మంది తట్టుకోగలుగుతున్నారు. అక్కడక్కడ కొంతమంది పాపం ఇమ్యూనిటీ లేని వాళ్ళు కానీ వీక్ హార్ట్ ఇలాంటి చనిపోతున్నారు, మరి ఏం చేయలేము వాళ్ళు తలరాత అనుకోవాలి తప్పితే. బట్ చాలా మంది మాత్రం తట్టుకొని నిలబడగలుగుతున్నారు, వాళ్ళ జీవితం వాళ్ళు సాగిస్తున్నారు. ఇప్పుడు ఈ కొత్త వేరియంట్ అనేది ఏ విధంగా ప్రభావం చూపిస్తుంది అని మాత్రం చాలా మందికి డౌట్లు అయితే ఉన్నాయి. సైంటిస్టులు కూడా హెల్త్ అంటే చాలా మంది నిపుణులు కూడా చెప్పేది ఏంటంటే ఇది, దీన్ని ఇప్పుడే మనం ఏం తేల్చేప్పలేము, దీని ప్రభావం ఎలా ఉంటుంది అని చెప్పి. వచ్చిన వారికి అయితే క్యూర్ అవుతుంది, ఇంకా కొత్త అంటే నార్మల్ కరోనా ఎలా అయితే ఒకసారి విజృంభించిందో అలా ఇది కానీ విజృంభించే అవకాశం ఉంది. ఇది కానీ గట్టిగా విజృంభించగలిగితే ఫోర్త్ వేవ్ రాక తప్పదు అని చాలామంది చెప్తున్నారు. సో చూడాలి మరి, మన ఆరోగ్యం మనం కాపాడుకుందాం, పక్కలకు కూడా జాగ్రత్తలు చెప్దాం, అందరికీ ఈ విషయాన్ని తెలియజేద్దాం. అదే కొత్త వేరియంట్ వస్తున్నాడు కొద్ది జాగ్రత్తగా ఉండండి అని చెప్పి పక్కలకు మీరు కూడా చెప్పండి.